గత నెలలో 24వ తారీఖు బుర్పనపాడు పోలీసు వారు రాజకీయ ఒత్తిళ్లతో మా తూర్పు బోయమడుగుల్లో సచివాలయానికి రైతు భరోసా కేంద్రానికి ఇసుక తోలుంటే ఆ ఇసుకను అడ్డం పెట్టుకొని మా మీద మా ఇంటి దగ్గర ట్రాక్టర్లు కానీ 70 మిషన్ ఉంటే 70 మిషన్ కానీ ఆ ఇసుక పేరుతో అక్రమంగా సీజ్ చేసి ఆ రోజు ఒక ట్రాక్టరు ట్రైలరు 70 మిషన్ మీద కేసు నమోదు చేశారు. అంతటితో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. మేము కోర్టులో కూడా దాన్ని ఛాలెంజ్ చేశాము. మళ్ళా దాదాపు 13-14 రోజుల తర్వాత మళ్ళా మాకు రాజకీయ ఎత్తులు ఉన్నాయి, మీ ఇంట్లో ఇంకా ట్రాక్టర్లు ఉన్నాయంట, అవి కూడా తీసి పెట్టుకొని ఈరోజు అంటే నా 5వ తారీఖు నైట్ 8 గంటలప్పుడు మేము ఊరు మగవాళ్ళు ఇంట్లో లేని సమయంలో ఆడవాళ్ళు వచ్చి దౌర్జన్యంగా ఊరుకుంటపాడు ఎస్ఐ గారు ఏఎస్ఐ గారు అందరు కలిసి వాళ్ళ సిబ్బందితో కలిసి వచ్చి అన్యాయంగా మా బండ్లు తీసుకుపోయి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము కూడా గత 15 ఏళ్ళ నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఎంతో నిజాయితీగా పనిచేసినాము ఈ మండలంలో. కానీ ఈరోజు మా మీద ఈ విధంగా రాజకీయ ఒత్తిడి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు మా ఎందు దయించి మా మీద దాడులు కానీ ఏమి జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం.